అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండో చూస్తారా, వార్తలు చూస్తారా? ఏమో ఎట్లున్నదేమో, ఎట్లున్నాయో తెలియదా. పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ వస్తుందా? పెన్షన్ సరిపోతుందా? మరి పెన్షన్ సరిపోవాలి కదా. మరి మా పిచ్చి నాకు ఈ పిచ్చి ఏ పెన్షన్? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్ వస్తలేదా? మరి ఏ పెన్షన్ వస్తుంది మరి మీకు? నాకు రాలేదు. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటది? ఏజా 80కి వచ్చినట్టే. 80కి వచ్చిన కూడా మరి పెన్షన్ ఎందుకు రావట్లేదు మరి మీకు? ఇచ్చలేదు నాకు. ఎన్నిసార్లు మరి అర్జీలు పెట్టుకున్నారు, దరఖాస్తు పెట్టుకున్నారు? మా వాళ్ళకి అని ఇవ్వాలిగా. అంటే మీ భార్యకు? భార్య కూడా ఇస్తలేరా? ఇస్తలేదు. అట్లా ఎందుకు మరి? మీరు సర్పంచ్ కలవలేరా? మీరు ఎవరు అడగలేరు ఇక్కడ? అది అడిగినాము, కాగితం కూడా రాసి ఇచ్చినాము. కాగితం కూడా రాసి ఇచ్చారా? ఎన్నిసార్లు రాసి ఇచ్చారు కాగితము? ఒకసారి రాసి ఇచ్చినాము, వస్తలేదు. అట్లా అంటే మరి ఇప్పుడు మీరు ఎవరికి, అధికారులకు ఆఫీసర్లకు ఎవరు చెప్పలేరా? చెప్పాలి. అది ఇప్పుడు మీ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు ఏం పని చేసుకోలేరు అని చెప్పేసి ప్రభుత్వం ఆ పథకం తీసుకొచ్చింది. మరి మీకు చాతాంలా ఉన్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు మీకు అది అవసరము, అలాంటిది మీరు ఎందుకు తీసుకోవట్లేదు? అది వస్తేనేమో తీసుకుంటాం, వస్తలేదు కదా. ఓకే ఓకే దాదా. మరి ఇప్పుడు అడగాలి మళ్ళా. అప్పుడు మీరు ఎన్ని భయపడే వరకు ఎన్నిసార్లు ఓటు వేసారు? ఓపేసరే ఉంటాం. మీరు ఎప్పటి నుంచి ఓట్లే? ఇప్పుడు ఎన్టీఆర్ టైంలో మీరు ఓటు వేసారా? ఎన్టీఆర్ టైంలో 20 వేస్తూనే ఉంటుంది. 20 నుంచి ఓట్లు వేస్తూనే ఉన్నారు. అప్పుడు ఏ పార్టీలకు వేసారు ఓటు? ఇప్పుడు ఏ పార్టీలకు వేసారు? ఇది ఎవరికైనా వేయాలిగా. అప్పుడు అప్పుడు కాంగ్రెస్ పనిచేయరా మీరు? ఇప్పుడు మరి తెలంగాణ ఇప్పుడు ఎట్లు, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? కాదు ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? కాంగ్రెస్ పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. మీరు చెప్పారు ఆయన చెప్పడము మీకు. మీరు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది మన తెలంగాణలో? అది ఏ పార్టీ? ఏ తెలంగాణ అంటే టిఆర్ఎస్ పాట. కేసీఆర్ సారా? కేసీఆర్ సార్ బాగా చేస్తుండా? చేస్తుండా. మరి పెన్షన్ వస్తలేదని చెప్తారు మీరు? పెన్షన్ వస్తలేదని చెప్పిండు. పెన్షన్ వస్తలేదని చెప్పారు. అదే మీరు మాకు మీకు తెలుస్తుంది కదా, ఇది రాదు అంటారు పెద్ద మంచిది. మీకు రైల్వే ఎంప్లాయీ ఎట్లా ఆ పెన్షన్ వస్తుంది కదా, ఈ పెన్షన్ రాదని చెప్తారా? నాకు రాకుండా, మీకు రాకుండా మీ భార్యకి రావాలి. అయితే మీరు మళ్ళా కార్ గుర్తు అయితేనే వస్తా అని చెప్తారా? కార్ గుర్తు బీజేపీ రాదా? బీజేపీ కాంగ్రెస్ రాదా? ఏదన్నా అందరికి ఆలోచన ఉంటే వస్తుంది.